ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. 157వ నామంలోకి వచ్చాం. ఈ నామంలోకి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క స్వరూపాన్ని స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి స్వరూపంతో అనుసంధానం అంటే పోలికలతో చెప్తూ చెప్తున్నారు. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని అనేటువంటి నామాలు. మొట్టమొదటి నామం ముకుంద అన్నారు. ముకుంద అంటే అర్థం ఏమిటి? జీవులకు ముక్తినిచ్చేటువంటి స్వరూపం. జీవులకు ముక్తిని ఎప్పుడు ఇస్తాము అంటే స్థితిగా, అంటే జీవుల యొక్క స్థితిగతులు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాణం వచ్చిన తర్వాత, అంటే సృష్టి జరిగిన తర్వాత ఏ స్థితి అయితే జరుగుతూ ఉండాలో, వాడు పుట్టడం, పుట్టిన తర్వాత పెరగడం, పెరుగుతూ వాడు చేసేటువంటి కర్మల్ని చేస్తూ ఉండడం, ఆ కర్మలతో పాటు వచ్చేటువంటి బంధనాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా తను తను బయట పెట్టుకుని కర్మని మాత్రం చేస్తూ ఉండడం, ఆ కర్మ చేసిన తర్వాత ఫలితాన్ని అనుభవించకుండా కేవలం ఇదంతా కూడా భగవత్ప్రాప్తి నాకు అనుభవించేటువంటి విభూతి మాత్రమే అనేటువంటి స్థాయిలో తను చేసేటువంటి కర్మ ఫలితాలన్నింటినీ కూడా భగవత్ప్రసాదంగా భావిస్తూ అనుభవించడం, ఇటువంటి సత్కర్మాచరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వాడికి ఈ స్థితి అంతా కూడా ముకుంద స్వరూపంగా కనపడుతూ ఉంటుంటారు. ముకుంద స్వరూపంగా కనపడినటువంటి జగత్తుని ఎవడైతే దర్శిస్తాడో అటువంటి వాడికి మోక్షమే. అది ముకుందనామంలో ఉండేటువంటి అసలు రహస్యం. కనుక మోక్షాన్ని, జీవులకు ముక్తినిచ్చేటువంటి నామం కనుక ముకుంద. ఆ ముకుంద స్వరూపిని ఎవరు అంటే పరమేశ్వరియే. ఆయనే పరమేశ్వరి. ఆయన ఆవిడైనప్పుడు ముకుంద స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆయనే విష్ణుమూర్తి అన్నారు. నారాయణుడు ఆయనే, నారాయణుడు నరులందరికీ కూడా ఒక స్థాయిని అనుగ్రహించినటువంటి వాడు, ఒక స్థితిని కల్పించినటువంటి వాడు కనుక నారాయణుడు. ఆయనే స్త్రీ స్వరూపాన్ని కనుక పొందినట్లయితే ఆవిడే నారాయణి. కనుక ముకుంద ముక్తి నిలయ అనే మా నామంలో ముకుంద అనేటువంటి నామం నారాయణీ స్వరూపం. కనుక ఆ నారాయణి స్వరూపానికి ఒక నమస్కారం చేసుకుని కనుక ముకుంద అనేటువంటి నామాన్ని నారాయణీ నామంతో కనుక మనస్సులో భావన తెచ్చుకుని కనుక ఈ నామాన్ని చదివినట్లయితే అద్భుతమైనటువంటి రోగాలన్నింటినీ గురించి కూడా విముక్తి పొందేటువంటి అవకాశం, మనం పొందేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు. అది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇందులో అద్భుతమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా ఒక గురువుని కనుక ఆశ్రయించి మనం తెలుసుకోగలిగినట్లయితే ఈ బీజాక్షరాలను, ఇది అద్భుతమైనటువంటి బీజాక్షర సంపుటీకరణ. కనుక ముకుంద అనేటువంటి నామం తలుచుకోగానే మన ఆరోగ్యం బాగుపడిపోతుందని చెప్తున్నారు. కనుక ఆ ముకుంద నామాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకు వెళ్తే ముక్తి నిలయ, ఎవరైతే మోక్షాన్ని ఇస్తూ ఉంటారో, ముక్తిని ఇస్తూ ఉంటారో, ఆవిడ ముక్తి నిలయ అట. కనుక ముక్తి నిలయ అంటే ఏంటి అర్థం ఏంటి? మోక్షం పొందినటువంటి వారు చేరు స్థానము ముక్తి. మోక్షం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలండి? మోక్షం పొందితే అంటే ముక్తిధామానికి వెళ్ళాలి అని చెప్తారు. ఆ ముక్తిధామం ఎక్కడుంది అంటే అది అడ్రస్ అమ్మవారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలండి. అది అడ్రస్ చెప్పండి ఒకసారి అంటే సుధాసింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందల హరీం. ఇప్పుడు అమ్మవారి అడ్రస్ ఏమిటి అంటే సుధాసాగరం అయ్యా. ముందు ఏం చెప్పాడు? సుధాసాగరం. సుధాసాగరం అంటే పాలపుంతలు. పాలపుంతలు అంటే అర్థం ఏమిటి? నీ ఆలోచనలే. నీ ఆలోచనలోంచి బయటికి రా. రకరకాలైనటువంటి విశ్లేషణల నుంచి బయటికి రా. సుధాసింధోర్ మధ్య ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి దాని మధ్యలోకి రా. అవన్నీ వదిలేసి మధ్యలోకి రా. సురవిటపి వాటి పరివృతే, అవన్నీ కూడా నీలో ఉండేటువంటి వికారాలు. రకరకాల వనాలు ఉన్నాయట, అడవులు ఉన్నాయట. ఆ అడవుల మధ్యలో భయంకరమైనటువంటి చీకటి కోణాలు కూడా ఉన్నాయట. వాటన్నింటినీ నీలో ఉండేటువంటి వికార స్వరూపాలుగా, వాసనా స్వరూపాలుగా తీసుకో, బయటికి వదిలేసే అవి కూడా. దాని మధ్యలోకి వెళ్ళు. సురవిటపి వాటి పరివృతే, అక్కడ మణిద్వీపం అని ఉంటుంది, అదే నీ హృదయం. ఆ మణిద్వీపం మధ్యలోకి వెళ్ళు. అక్కడ చింతామణి గృహం అని ఉంటుంది. ఆ చింతామణి గృహం అంటే అర్థం ఏమిటి? దగద్ధగాయమానంగా వెలిసిపోతూ ఉంటుంట. ఆ దగద్ధగాయమానంగా వెలిసిపోతున్నటువంటి ఆ చింతామణి గృహం లోపలికి వెళ్ళు. అక్కడ శివాకారే మంచి, శివ ఆకారాన్ని పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి పీఠం ఉందయ్యా. దాని దగ్గరికి వెళ్ళు. శివాకారే మంచి పరమశివ పర్యంక నిలయాం. పరమశివుడు ఎవరు? మొత్తం ప్రపంచం. శివాకారే మంచి అంటే ప్రపంచం, జగత్తంతా శివాకారే మంచి. ఆ మధ్యలో శివ పర్యంక నిలయాం, అక్కడ జీవుడు అనేటువంటి వాడు అడ్డంగా పడుకున్నట్ట శివుడు. ఆయన యొక్క పర్యంకము, పర్యంకము అంటే అర్థం ఏమిటి? జగత్తు యొక్క సృష్టి మూలాధారము. ఆయన యొక్క పర్యంకం మీద ఉందిట ఆవిడ. ఆవిడే ఎవరు? ఆవిడే సౌందర్య లహరిలో ఉండేటువంటి లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి లలితా పరాభట్టారిక స్వరూపం. ఆ స్వరూపాన్ని చూసి నమస్కరించుకో. ఆ నమస్కరించుకోవాలంటే ఏంటి? ఇన్ని జన్మల పుణ్యం కావాలి. ఈ జన్మలో ఏదో కనపడితే అమ్మో ఆవిడెవరో అక్కడ కూర్చుందని భయపడి వచ్చేస్తాంట. ఎన్నో జన్మల పురాకృత కర్మ విశేషం అశేషంగా ఉంటేనే ఆవిడ జగత్తుకన్నిటికీ కూడా జగజ్జనని అనేటువంటి భావన స్ఫురించి నమస్కరించేటువంటి అదృష్టం కలుగుతుంట. కనుక అటువంటి భక్తితో ఎవరైతే నమస్కరిస్తూ ఉంటారో, ఆ భక్తితో నమస్కరించేటువంటి వారి అందరికీ కూడా అమ్మవారు ఎలాంటిది అంటే ముక్తిధామం.
కనుక ముకుంద ముక్తి నిలయ ఆవిడ ఎలాంటిది మూల విగ్రహ రూపిణి. మూల విగ్రహ రూపిణి అంటే బాల మొదలైనటువంటి శక్తులన్నీ ఏవైతే జగత్తులో ఉన్నాయో బాల ముందు బాల స్వరూపాన్ని ఆవిర్భావం చేసుకుంది. బాల స్వరూపం తర్వాత వారాహి, వారాహి స్వరూపం తర్వాత రాజశ్యామల, రాజశ్యామల తర్వాత అమ్మవారు అనంతమైనటువంటి శక్తి సేనలన్నింటినీ కూడా జగత్తులోకి చక్కగా వదిలేసేసింది, ప్రసవింపచేసింది. వారందరూ కలిస్తే భండాసురవధ జరిగింది. ఆ భండాసురుడు చనిపోవాలి అంటే ఎన్ని శక్తి సేనలు బయటకు వచ్చాయి, ఎన్ని ఉత్కృష్టమైనటువంటి మూల విగ్రహ రూపాలు బయటకు వచ్చాయంటే అమ్మవారు అన్నింటినీ కూడా తనలోంచే బయటికి తీసింది. కనుక ఈ జగత్తులో ఉండేటువంటి అన్ని మంత్రాలకు, అన్ని విశేషమైనటువంటి దేవతా స్వరూపాలకు, వాటి వెనకాల ఉన్నటువంటి తత్వాలకు, ఆ తత్వాలతో పాటు చెప్పబడేటువంటి యంత్రాలకు, యంత్రాల వెనుక ఉన్నటువంటి మంత్రాలకు, వీటన్నింటికి కూడా ఆవిడ మూల స్వరూపిణి, ఆవిడే ఆదిస్వరూపిణి. వాటి ఆవిడలోంచి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. హనుమంతుడు అంటారు, ఇంకో చోట హయగ్రీవుడు అంటాం, ఇంకో చోట కాలభైరవుడు అంటాం, ఇంకో చోటకు వచ్చి అమ్మవారిని రకరకాల దశమహావిద్యాస్వరూపాలతో పోలుస్తూ ఉంటాం. ఆ తర్వాత దేవతల దాకా ఈ రూపాలన్నీ కూడా తమ తమ స్థాయిని దాటి వస్తూ ఉంటాయి. అన్ని దేవతలకి నమస్కరించుకుంటూ ఉంటాం. గ్రామదేవతా స్వరూపాలకైతే చద్ది అన్నం నైవేద్యం పెడుతూ ఉంటాం. ఆ స్థాయి దాటితే ఇంట్లో మహానైవేద్యం పెడుతూ ఉంటాం. ఆ స్థాయి కూడా దాటితే సాత్విక, రాజస, తామసికమైనటువంటి నైవేద్యాలు పెడుతూ ఉంటాం. ఆ స్థాయి కూడా దాటితే మనస్సుని నైవేద్యం పెడుతూ ఉంటాం. ఆ స్థాయి కూడా దాటితే ఇంకా మనమే మహా త్రిపుర సుందరి అవతారాన్ని పొంది అన్ని నివేదనల్ని పొందేటువంటి స్థాయికి వస్తూ ఉంటాం. కనుక ఇప్పుడు ఆ స్వరూపం ఎలాంటిది అంటే మూల విగ్రహ స్వరూపిణి. ఆ స్వరూపానికి నమస్కరించుకుంటూ కనుక ముందు వెళ్తే ఆవిడ ఎలా కనపడుతుంటే భావజ్ఞ, సకల భావములను ఎరుగునటువంటిది అయినటువంటి తల్లి. సకల భావాలు అంటే నువ్వు ఏ భావనతో అయితే ఆ తల్లిని నువ్వు దర్శించడానికి నువ్వు ఉద్యుక్తురాలవైనటువంటి దానివై ఉన్నావో, ఎటువంటి భావనని నువ్వు పొందాలి అంటే ఎంత జ్ఞానం నీలో ఉండాలో వీటన్నిటిని బేరీజు వేసి నీకు అనుగ్రహించేటువంటి తల్లి కనుక ఆ సకల భావాలను తను ఎరిగి జీవుల్లో ఉండేటువంటి సకల భావాలను తాను తెలుసుకుని ఆ భావాలకి అనుగుణంగా వీడి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి తల్లి కనుక భావజ్ఞ. ఆవిడేం చేస్తుంటా, ఎప్పుడైతే భావానికి తగినట్లుగా నీ అన్నీ తెలుసుకుని నిన్ను జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటుందో, నిన్ను జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తూ ఉంటుందో, ఆవిడేంటి భవరోగగ్ని, సంసారం అనేటువంటి రోగాన్ని నాశనం చేసేస్తుంది మనలో. వీడి భావాలు పెరిగిపోతున్నాయి. ఈ భావాలు ఇంత పెరిగి సంసారం మీద పెట్టే కన్నా నా మీద పెడితే ఈ భావాలన్నీ కనీసి ఏకస్వరూపాన్ని పొందుతాయి, భావాతీత స్వరూపాన్ని పొందుతాయి. ఆ భావాతీత స్వరూపాన్ని పొందేటువంటి స్థితి వీడికి కావాలి అంటే ఈ భవరోగాలన్నీ కూడా నాశనం అవ్వాలి. భవరోగాలు అంటే అర్థం ఏమిటి? భవము అంటే సంసారం, రోగము అంటే బాంధవ్యాలతో మనం పెట్టుకునేటువంటి విశేషాలు. ఆ బాంధవ్యాలతో పాటు మనం మునిగిపోతూ ఉంటాం, సంసార జలధిలో మునిగిపోతూ ఉంటాం. అంతే, అయ్యో నమస్కారం చేద్దాం, ఒక ఏది కనపడ్డా సరే ఒక నామంతో మనం ఈ సంసారం నుంచి బయటికి రావచ్చని తెలుస్తూనే మనలోకి సంసారం తెచ్చేసుకుంటాం. మనం సంసారంలో ఉండొచ్చు, మనలో సంసారం ఉండడానికి అవకాశం. ఇది ఎలాంటిదంటే రామకృష్ణ పరమహంస చెప్తూ ఉంటారు, అయ్యా నువ్వు పడవలో ప్రయాణం చేస్తున్నావు, నీటిలో పడవ ఉన్నంతసేపు నువ్వు సురక్షితంగా ఉంటావు. పడవలోకి నీరు వచ్చిందనుకోండి, ఇంకా సురక్షితం ఉంటుందా? లేదు. అక్కడ నుంచి ఇంక అమ్మో ఎప్పుడు మునిగిపోతామో అని భయమేస్తూ ఉంటుంది. కనుక నీవు సంసారంలో ఉండు, సంసారంలో ఉంటూనే సంసారాన్ని చూస్తున్నట్లే భగవంతుణ్ణి కూడా చూస్తూ ఆనందించు. అంతే తప్ప నీలోకి సంసారం తెచ్చుకున్నావనుకో ఇంక నిన్ను రక్షించేవాడెవడు లేదు. ఒక్క స్వరూపమే నిన్ను రక్షిస్తుంది, ఆవిడే భవరోగగ్ని. నీలో ఉండేటువంటి సంసారానికి సంబంధించినటువంటి రోగాన్ని నశింపజేసేటువంటి తల్లి గనక అమ్మవారు భవరోగగ్ని, ఆవిడే భవచక్ర ప్రవర్తిని. భవచక్రములు అంటే అర్థం ఏమిటి? సంసార చక్రాన్ని అంటే జనన మరణ చక్రం, పునరపి జననం పునరపి మరణం అని అంటూ ఉంటారు శంకరాచార్య వారు. కనుక మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం, మళ్ళీ మళ్ళీ చస్తూ ఉండడం, ఈ పుట్టుక మరణము అనేటువంటి దాని మధ్యలో ఈ సంసారం అనేటువంటి లంపటంలో ఉండేటువంటి బంధాలన్నింటికి లొంగిపోయి బాధలు కొను తెచ్చుకుంటూ ఉండడం, ఇందులో ముక్తి మార్గం అనేటువంటిది పెద్దలు చెప్పినా దాన్ని పెడచమున పెడుతూ ఉండడం, దాన్ని వినకపోవడం. ఆయన ఉంది, ఇన్ని జన్మలు అంటున్నారు, అయ్యే నిజంగా ఉన్నాయా లేదా, హాయిగా ఈ ఒక్కటి ఉన్నదే జన్మ, ఎంజాయ్ చేసేద్దాం, పెడదామని పెడిపోతూ ఉంటుంది. కనుక ఎప్పుడెప్పుడైతే నువ్వు జన్మలు తీసుకుంటూ ఉంటావో అప్పుడప్పుడల్లా నువ్వు మళ్ళీ మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. కనుక ఈ మాయలోకి వెళ్ళిపోయి నిన్ను పాడు చేసేటువంటి జనన మరణ చట్టం నుంచి అమ్మవారు నిన్ను బయటికి లాగేస్తుందిట. అది సంకల్పించేది నిన్ను ఆ జనన మరణ చట్టంలోకి తిప్పేది అమ్మవారే. నువ్వు నమస్కరించుకుని ఏదో ఒక జన్మలో ఒక గురువుని కనుక ఆశ్రయించి ఈ లలితా సహస్రనామాలని, సౌందర్యలహరులని రకరకాల విశేష స్వరూపాలుగా కనుక అమ్మ స్వరూపాలుగా భావించి నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసినట్లయితే ఈ జనన మరణ చట్టాల నుంచి బయటికి లాగేయగలిగింది ఆ స్వరూపం. కనుక నువ్వు పట్టుకుంటే అనుగ్రహించేటువంటి తల్లి.
కనుక ఇప్పుడు పట్టుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? ఆ కార్యదక్షత అనేటువంటిది మనకు కావాలి. ఆ కార్యదక్షతని మనలో పెంపొందించేటువంటి తల్లి కనుక ఈ నామాలని చెప్పారు. కనుక కింద నుంచి నామాలను ఒకసారి కనుక చూసినట్లయితే భవచక్ర ప్రవర్తిని అంటే సంసార సాగరంలో ఉండేటువంటి జనన మరణ చక్రాన్ని ప్రవర్తింపజేసేటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆవిడకి నమస్కరించుకుంటే ఆవిడ ఏం చేస్తుంటే ముందు సంసారంలో ఉండేటువంటి భవరోగాలు అంటే సంసారానికి సంబంధించినటువంటి రోగాలని మనలోంచి నశింపజేస్తుంట. ఆ నశింపజేసి మనలో భావనలను అన్నీ కూడా తెలుసుకుంటూ ఆ భావనలకి అనుగుణంగా మూల విగ్రహ రూపిణి భావనల వెనకాల ఉండేటువంటి సకల విషయాలకు కూడా తానే మూలమై ఉండేటువంటి స్వరూపంగా తాను వెలుగొందుతూ చివరికి మనకి ఎలాంటి భావన ఇస్తుందంటే ఈ ఆలోచన నాకు అవసరమా, ఈ ఆలోచన నాకు అనవసరమా, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తారతమ్యాన్ని జాగ్రత్తగా మన మనసుకు పట్టేలా మనలో ఆలోచనలను పెంపొందిస్తూ ఉంటుంది. అలా ఉన్నటువంటి తల్లి ఏం చేస్తుంది? ఆవిడే ముక్తి నిలయ. ఏ మోక్షమైతే పొందుతున్నామో ఆ మోక్షానికి ధామం పుట్టినిల్లు ఏదైతే ఉందో అదే ఆవిడ స్వరూపం. ఆవిడ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి ముకుంద స్వరూపంలో అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ ముకుంద అంటే జీవులకు ముక్తినిచ్చేటువంటి స్వరూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. కనుక సంసారం నుంచి మొదలై ముక్తి దాకా నిన్ను తీసుకువెళ్ళేటువంటి తల్లి కనుక అమ్మవారు ఈ నామాలతో అద్భుతంగా అమ్మవారిని కొలుస్తూ ఉండాలి. ఎవరు పట్టుకోవాలి అంటే అందరూ పట్టుకోవాలి నామాలు. ముకుందా ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగజ్ఞి భవచక్ర ప్రవర్తిని. ఈ నామంతో కనుక అమ్మవారిని కొలిచినట్లయితే ఏం జరుగుతుంది అంటే మోక్షమే. సంసారం నుంచి అదే ఒక పుస్తకం చదివాను ఈ మధ్య, కైలాసం నుంచి కైలాసం దాకా అన్నారు. అయ్యా ఉన్న సంసారము కైలాసమే, ఈ కైలాసం నుంచి ఏ కైలాసం దాకా అంటే ఇక్కడ జీవుడు ప్రకృతి అనేటువంటి శివపార్వతి ఉండేటువంటి కైలాసం జగత్తంతా కూడా. ఈ శివుడు పార్వతి ఆనంద స్వరూపాలుగా అంటే దాన్ని ఏమంటారు అర్ధనారీశ్వర స్వరూపాలుగా ఉంటూ ఏ కైలాసంలో అయితే మొత్తం గణప్రేతములచే పూజింపబడుతూ ఉంటారో ఆ కైలాసం దాకా కనుక ఈ జీవుడు ప్రయాణించగలిగితే అది మొత్తం ముక్తి మార్గము, అదే మోక్ష మార్గము. అటువంటి మార్గం అదే తెలుపబడేటువంటిది, అదే సాధనా మార్గం. అటువంటి సాధనా మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటాడో అటువంటి వాడి యందు విశేషమైనటువంటి కరుణని ఆపేక్షని దాంతోపాటుగా విశేషమైనటువంటి తత్వాన్ని కూడా ప్రసరింపజేసేటువంటి తల్లిగా ఆ తల్లి దర్శనమిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ తల్లిని కొలవాలి అంటే ఎలా కొలవాలి? నీ ఇష్టం, ఉపచారాలు నీవి. నివేదనలు ఏం పెట్టాలి? నీ ఇష్టం, ఏ నివేదన అన్నా ఇవ్వు. ఫలం పత్రం పుష్పం తోయమన్నారు, ఏదన్నా ఇవ్వు నేను స్వీకరిస్తాను. కానీ ఉండాల్సింది ఏంటి? నీ మనస్సు, నీ బుద్ధి నా దగ్గర ఉండాలి. ఆ రెండు నా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? జగత్తులో ఉండేటువంటి జనన మరణ చట్టం నుంచి నేను బయటికి లాగేస్తాను, భవసాగరాల నుంచి భవరోగాల నుంచి నేను బయటికి లాగేస్తాను, ఇచ్చేసి నీకు ముక్తిని ప్రసాదిస్తాను. ఆ ముక్తి నిలయమైనటువంటి పరంధామాన్ని నన్ను చేరుకో, నన్ను చేరుకున్నావా ముకుంద అనేటువంటి నామంతో నీకు సకలమైనటువంటి దోషముల నుంచి విషయాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆనంద నిలయం వైపుకు నేను తీసుకువెళ్ళిపోతాను. అటువంటి ప్రమాణాన్ని చేస్తుంది తల్లి. మనమేమిటి ఇంత ప్రమాణం చేస్తున్నటువంటి తల్లిని పక్కన పెట్టి క్షణికమైనటువంటి సుఖాల కోసం జగత్ లోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఆలోచించుకొని మనం ఎటువైపు ప్రయాణం చేస్తే ఆనందకరమైనటువంటి స్థితిని పొందుతాము, ఆనందం ఆనందం ఏదో అనుభవిస్తే తరిగిపోయేది కాదు, ఎప్పటికీ నిలిచిపోయేది, శాశ్వతంగా మన దగ్గర ఉండిపోయేటువంటి ఆనందం. అటువంటి ఆనందం పొందాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా చదవలసినటువంటి నామాలు ప్రయత్నించండి. చక్కగా సకల ఆనందములను అమ్మవారి అనుగ్రహంతో సంపూర్ణంగా అనుభవించి శాశ్వత ఆనందం వైపుకు ప్రయాణం అనేటువంటిది సిద్ధింపచేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరో నామంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.